బై ఫోర్స్ ఇండస్ట్రీకి వచ్చాను. అది కూడా ఫస్ట్ మూవీ విత్ ఒక సినిమా వచ్చి మోహన్ లాల్ మలయాళం మూవీ. అవును, ఒక సినిమా వచ్చి కపిల్ దేవ్ అని. అప్పుడు ఆయన వచ్చి ఆయన గుర్రాలన్నీ రేస్కి వెళ్ళింది అదే అది ఉంటుంది కదా ఆ ఫ్యామిలీ అంటారు, చాలా బిగ్ ఫ్యామిలీ కపిల్ దేవ్ అని. అతని హీరో అతని సినిమా పిచ్చి కొంచెం ఎక్కువ ఇప్పుడు అనుకుంటున్నాను తెలియదు నాకు అతని హీరో. సో ఫస్ట్ మూవీ వచ్చి నేను అమెరికా వెళ్ళి చేసాము, ఆల్మోస్ట్ టూ దగ్గర దగ్గర 2 మంత్స్ చేసాము మోహన్ లాల్ హీరో. ఆ షూటింగ్ చేసి వచ్చాను, ఇక్కడ కపిల్ దేవ్ సినిమా మొదలైంది తమిళ సినిమా. 2 సినిమా సగం లాగిపోయింది. మా ఇంట్లో ఏమో వచ్చింది కష్టం కోసమే వచ్చాను, యాక్టింగ్కి వచ్చింది వచ్చి పెద్ద హీరోయిన్ కావాలి ఇట్లా ఇట్లా కాదు, బై ఫోర్సే వచ్చాను. వచ్చిన దీంట్లో మళ్ళీ అది వచ్చి సినిమా లాగిపోయింది, 3 మంత్స్ అయింది, 6 మంత్స్ అయింది, వాళ్ళు చేశానంటున్నా చేయట్లేదు. ఒకవేళ అప్పుడు అది మోహన్ లాల్ సినిమా రిలీజ్ అయి ఉంటే ఇప్పుడు పెద్ద హీరోయిన్గా ఉండేదని ఏమో అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. అది లేదు, మనకి రాసి పెట్టింది. మళ్ళీ ఒక డాన్స్ వచ్చింది, ఒక సాంగ్ వచ్చింది, అది 3000 రూపీస్ నాకు బాగా గుర్తుంది ఆ సినిమాకి. 3000 అప్పుడు 3000 అంటే చాలా పెద్ద గొప్ప విషయం. అది సాంగ్ అంటే నేను చేయను అని చెప్పి, నాకు డాన్స్ రాదు, నేను చేయమని చెప్పిన ఒకటే ఏడుపు, ఒక 2 డేస్ ఏడుపు. మా ఇంట్లో ఏమో అడ్వాన్స్ తీసేసుకున్నారంట, వెళ్ళి పంపిస్తే ఏడ్చుకొని వెళ్ళాను సినిమాకి. అప్పుడప్పుడు షార్ట్ షార్ట్ మేకప్ వచ్చి అప్పుడంతా ఈ ఐలైనర్ వచ్చి వాటర్ ప్రూఫ్ లేదు, అన్ని ఏడుస్తుంటే మొత్తం అన్ని కారిపోయి మొత్తం నల్లగా అయిపోతాయి. మళ్ళీ తుడిచి తుడిచి మేకప్ వేస్తారు, ఆ సాంగ్ మొత్తం అట్లాగే అయింది. ఇంత పెద్ద నారదారు కొండ ఇది ఉంటుంది కదా, అట్లా హెయిర్ స్టైల్ అన్ని ఇంత మేకప్ వేసి ఇప్పుడు చూస్తే కూడా నేను నవ్వుతాను. ఆ సినిమా చూస్తే ఒక అబ్బాయికి అమ్మాయి వేషం వేసి ఇట్లా ఉంటాను, కాలు ఇక్కడ పెట్టమంటే అక్కడ పోతుంది, అక్కడ పెట్టమంటే అక్కడ పోతుంది. మళ్ళీ వచ్చిన సినిమాలన్నీ అట్లాగే రావడం మొదలైంది, సాంగ్ లేకపోతే గ్లామర్ క్యారెక్టర్ అట్లా. ఒక సంవత్సరం వెళ్ళిపోయింది, తర్వాత బ్రాండ్ గుచ్చేశారు, గ్లామర్ ఆర్టిస్ట్ అని గుచ్చేశారు. ఇంకేంటి, ఇంకా సంపాదించాలి, ఇంకా హీరోయిన్గా రాదని తెలిసిపోయింది. మళ్ళీ అట్లాగే కంటిన్యూ అయిపోయింది. సార్, బర్త్డే సెలబ్రేషన్స్ బావది చాలా అద్భుతంగా చేసేవారు, ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా మీరే దగ్గరుండి అన్ని చూసుకోండి. చాలా బర్త్డే ఫంక్షన్ నేను కూడా వచ్చాను చాలా సార్ సార్ అన్ని ఇష్టమా బర్త్డే మా బావకి బర్త్డే అంటే చాలా బాగా ఇష్టం, గ్రాండ్గా జరుపుకోవాలని అనుకునేవారు రెగ్యులర్గా మామూలుగా ఇంట్లో? లేదు, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నేను కొంచెం అదే 3 ఇయర్స్ తర్వాత కొంచెం ఇది వచ్చిన తర్వాత అంటే లోపల అది ఉంటుంది కదా, మళ్ళీ ఇంట్లో చేసామనుకోండి అది వచ్చి ఎవరైనా పత్రికలు రాస్తే కూడా వచ్చి మా పేరు కోసం చేస్తుందని అంటారు. ఇప్పుడు ఎవరెవరో చెప్పింది బట్టి మీరు క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. అదంతా కాదు, చేసామనుకోండి చేస్తే వారి గ్యారంటీ దాంట్లో ఎవరైనా ఇప్పుడు నేను మన సురేష్ ఉన్నాడు, మీరు ఉన్నారు, మీకు తెలుసు మన క్లోజ్ అయిన సర్కిల్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ ఇంటి మనిషిగా పిలుస్తాను. దాన్ని తెలియకుండా వాళ్ళతో ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చి రాసేసారనుకోండి, పబ్లిసిటీ కోసం చేశారని అయిపోతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఒక లాస్ట్ ఒక బాబాపై 2 ఇయర్స్ నుంచి అనాథ ఆశ్రమం ఉంటుంది కదా, ఏదో ఒక ఆశ్రమం తీసుకుంటాను.